సంఘ సంస్కర్త రాజా బహదూర్ వెంకటరామరెడ్డిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మహనీయుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పేరు ప్రఖ్యాతుల కోసమే కాకుండా సామాజిక సేవా దృక్పథంతో కార్యక్రమాలు నిర్వహించాలని సంఘాల నేతలను కోరారు. అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు రాష్టంలో అమలు జరగాలని ఆకాంక్షించారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల కూడలిలోని దివంగత రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహానికి ఎంపీ బండి సంజయ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. అగ్రవర్ణాల్లోని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్లు కల్పించిందన్నారు. రాష్టంలో ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. మహనీయుల వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహించే వరకే పరిమితం కాకుండా వారిని స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రెడ్డి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సేవా దృక్పథంతో సమాజానికి ఏదో కొంత చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందుకు వస్తున్నాం. అలాంటి మహానుభావుల స్ఫూర్తితోనే మనం ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తించి కేవలము కార్యక్రమాలు నిర్వహించకుండా ఏదైతే ఆశయం కోసం అయితే లక్ష్యం కోసం వారు పనిచేసారు, పేద పేద కోసం పనిచేసారు, బడుగు బలైన వర్గాల కోసం పనిచేశారు, ఒక సేవా దృక్పథం పనిచేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే వారికి ఘనమైన ఇవ్వాలి, వారికి మనం ఇచ్చేట మాట. వాళ్ళ చిన్నప్పటి వారి చరిత్ర చదివిన చాలా రోజుల క్రితమే మొదటి నుంచి కూడా ఒక నిబద్ధతోటి అంకుటిత దీక్షతోని ఏ కార్యాన్ని చేయాలనుకున్నా అది చేసేవారు కూడా ముండి పడితోనే తప్పకుండా చేయాలనుకునే దీక్షతోని వారు ముందుకొచ్చిన సందర్భం ఆ చరిత్ర చూస్తున్న వాళ్ళు చేస్తున్నారు.